ఖరీఫ్ 2021-22 సంవత్సరంకు గాను 10,129 ఎకరాలకు వరి సాగు చేయడం జరిగిందని గండేపల్లి వ్యవసాయ అధికారి కె విశ్వనాథన్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గండేపల్లి మండలంలో ఖరీఫ్ 2021-22 సంవత్సరానికి గాను 10,029 ఎకరాల వరకు వరి సాగు చేయడం జరిగిందండి. ఇందులో ఈరోజు వరకు చూసుకుంటే కనుక సుమారుగా 5,250 ఎకరాల వరకు కోతలు కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వారంలో కురిసిన వర్షాలు మూలంగా సుమారుగా 75 ఎకరాల వరకు మన క్రాప్ డామేజ్ ఉన్నట్టుగా గ్రామస్థాయిలో ఉండే అధికారులు ప్రాథమిక నివేదిక బట్టి మనం తెలుస్తూ ఉందండి. దీనికి ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు క్రాప్ ఎన్యూమరేషన్ చేయమని చెప్పేసి ఆదేశాలు రావడం జరిగింది. అందులో భాగంగా గ్రామస్థాయిలో విలేజ్ రెవెన్యూ ఆఫీసరు అలాగే అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇద్దరు కలిపి సంయుక్తంగా ఈ ఎన్యూమరేషన్ అనేది మన మండలంలో ఎక్కడైతే ఈ క్రాప్ డామేజ్ ఉందో, ఈ వరి అలాగే మిను పంటలు ఆయా పంటల్లో ఉందో అక్కడ ఎన్యూమరేషన్ అనేది నిన్న నుంచి మనకి మొదలు చేశారండి. ఈ రకంగా ఎవరైనా ఈ క్రాప్ డామేజ్ ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కన్సర్న్డ్ ఆ యొక్క ఆర్బీకే పరిధిలో ఉండే అగ్రికల్చర్ అసిస్టెంట్ అలాగే ఆ లోకల్గా ఉండే వీఆర్ఓని సంప్రదించి మీ యొక్క పంట నమోదు ఈ క్రాప్ చేసుకున్న ఆ డేటాను అనుసరించుకొని ఈ క్రాప్ డామేజ్ని నమోదు చేయించుకుంటారని చెప్పేసి మండల వ్యవసాయ దగ్గర నేను మండల ప్రజలందరికీ నేను కోరుతున్నాను.